రాజన్నసీసీల జిల్లా మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో జాతీయ మహనీయుల విగ్రహాలు ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మండల అభివృద్ధి అధికార రమాదేవికి వినతి పత్రాన్ని అందించారు అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎంపీడో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి జాతీయ నాయకుల విగ్రహాలు గ్రామ గ్రామాన ఉన్నాయి కాబట్టి వాటికి రక్షణ కరువైంది. మరి వాటి రక్షణ కోసం ప్రతి గ్రామ పంచాయతీ నిధుల నుంచి గ్రామ సర్పంచులను కోరుచున్నాం. మరి ప్రతి గ్రామ పంచాయతీ నిధుల నుంచి విగ్రహాల దగ్గర ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. విగ్రహాలకు రక్షణ లేకుండా పోయింది. మరి మద్యమత్తులు తాగి కూలగొట్టినామని చాలా న్యూసెన్స్ చేస్తున్నారు కాబట్టి మరి ఇలాంటివి జరగకుండా గ్రామ సర్పంచులు మరి ఎంపీడీసీలు మరి గౌరవ అధికారులు ఎంపీపీ గారు కానీ ఎంపీడో మేడం గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ దీన్ని పై అధికారులకు విన్నవించి మరి దీన్ని పూర్తిస్థాయిలో ముస్తాబాద్ మండల్లో అమలయ్యే విధంగా చేయాలని అంతేకాకుండా మరి నిన్న జరిగిన చీకోడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పలక పలగొడితే ఒక వ్యక్తి గున్నాల రమేష్ గౌడ్ అని దాన్ని గౌరవ సిఐ గారు గౌరవ ఎస్ఐ గారు వెంటనే కదని మరి పోలీస్ శాఖ వారు వెంటనే శిలాఫలకాన్ని పెట్టినందుకు మా అంబేద్కర్ సంఘం తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ ఎంపీడీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మండలంలో కానీ గ్రామంలో కానీ మరి నుంచి స్పెషల్ ఆర్డర్ తెప్పించి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కానీ సెక్రటరీలకు కానీ వాళ్లకు తెలియజేసినట్టయితే గ్రామ పంచాయతీ నిధుల నుంచి మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా కాకపోయినట్టయితే గ్రామంలో సర్పంచ్లు కూడా వ్యక్తిగతంగా ఆ ఊర్లో మరి డొనేషన్లు చేసి కూడా మరి ప్రత్యేక బాధ్యత ఉండి మన గౌరవమైన సర్పంచ్ పదవులు ఉన్నాం కాబట్టి వాళ్ళ రక్షణ బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదే. మరి ప్రభుత్వం యొక్క ఎదురుచూపులకు చూడకుండా సొంతంగా మరి మనం డోనర్లను సేకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టయితే జాతీయ నాయకులను కానీ మన జాతిని కానీ మనం రక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇది గొప్ప మనకు అవకాశంగా భావించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన గౌరవ సర్పంచ్లకు నేను ప్రత్యేక మరి విన్నవిస్తున్నాను.